ఇద్దరం ప్రాజెక్ట్ వర్క్ మీద శ్రీలంక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. అక్కడ పరిస్థితులు మైత్రిని దగ్గర చేశాయి. నేత్ర కూడా నా మీద ప్రేమ కలిగింది. అవును మేడం, ఈ అమ్మాయి అంటే నేత్ర మీకు తెలుసా? బాగా తెలుసు. వెంటనే నన్ను నేత్ర దగ్గరికి తీసుకెళ్ళండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. తప్పకుండా తీసుకెళ్తాను. కారెక్కు పదండి. పద చాలా పనుంది అంశు. ఆ రాఘవయ్య ఇంటి నాశనం చేయడానికి కావలసిన ఆయుధం ఒకటి మనకు దొరికింది. ఆయుధమా? అవునంశు, ఆ డీజే తెలివిగా వ్యూహాన్ని నడిపి నిలబెట్టిన ఆ ఇంటిని మళ్లీ కూల్ చేయడానికి మనకు ఉపయోగపడే ఒక అస్త్రం మన చేతికి చిక్కింది. నేత్ర లవర్ నందు నా దగ్గరే ఉన్నాడు. నేత్ర లవరా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేత్రని ప్రాణంగా ఫీల్ అయ్యే ఓ ప్రేమ పిచ్చోడు రోడ్డు మీద పిచ్చి కుక్కలా పరిగెడుతూ నా కారు కట్టు తగిలాడు. వాడిస్తే మనకింటి లాభం? వస్తే కాదు, రాకపోతేనే లాభం. లాభం లేని వాడి గురించి ఆలోచించడం ఎందుకు? వాడు నేత్రని వెతుక్కుంటూ వస్తే నష్టం కాబట్టి. ఏం అర్థం కావట్లేదు మామ్, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నీ కన్ఫ్యూషన్ కి క్లారిటీ ఇస్తాను విను. ఆ నందుగాడు కనబడగానే నా మైండ్ లో ఒక మాస్టర్ ప్లాన్ స్ట్రైక్ అయింది. వాడు వాసుకిని నేత్ర అనుకుని వెంట పడ్డాడు. వాసుకి నంది ఎలా ఉంటాడో తెలియదు, అసలు నందు ఎవరో కూడా తెలియదు. అయితే దానివల్ల మనకేంటి యూస్? ఈ దాగుడు మూతల ఆటలో మనం ఒక కొత్త క్యారెక్టర్ని ఎంటర్ చేయాలి. వాడే నందు అని వాసుకి ఇంట్రడ్యూస్ చేయాలి. మన మాట వినే మనిషిని వాడుకొని ఆ రాఘవయ్య కుటుంబంతో మళ్ళీ ఓ ఆట ఆడుకోవాలి. ఈసారి ఆ డీజే కాదు కదా, వాడి తల్లో జేజమ్మ దిగొచ్చినా మళ్ళీ వాళ్ళని కలపలేరు. నువ్వు చెప్పేదంతా బానే ఉంది మామ్, కానీ మనం పంపించే మనిషే నందు అని వాళ్ళు నమ్ముతారంటావా? నమ్మించాలి. ఎలా? ఉంది కదా మన నేత్ర క్లాస్మేట్లా ఇంట్రొడ్యూస్ చేసిన శ్వేత, అది చెప్తే వాళ్లే కాదు వాసుకి కూడా నమ్మేస్తుంది. నందులా ఎంట్రైన మన మనిషి మెల్లగా వాళ్ల మధ్య ఆనందాన్ని ఆవిరి చేస్తాడు. నీ ఐడియా బాగానే ఉంది, కానీ ఆ వర్జనల్ నందుగాడు సడన్ గా సీన్ లోకి ఎంట్రీ ఇస్తే అంతా తారుమారవుతుంది కదా మామ్, అప్పుడు మనమే ప్రాబ్లం లో పడిపోతాం కదా. ఇంత ప్లాన్ చేసిన దాన్ని ఆ మాత్రం ఆలోచించలేననుకున్నావా? నా దూర ఇప్పుడేమంటావంశు? నువ్వు మామూలు దానివి కాదు మామ్, వెంటనే ఈ ప్లాన్ వర్కౌట్ చేయాలి. వాళ్ళు హ్యాపీగా నవ్వుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఈసారి దెబ్బ వాళ్ళకి గట్టిగానే తగులుతుంది అంశు. వెయిట్ అండ్ వాచ్.
ఓకే మామ్, ఇక నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ మామ్. రే, వీడు మన అతిథి, బాగా చూసుకోండి. 3 నెలలు కోమాలో రెస్ట్ తీసుకున్నాడట. ఇకపై నేను చెప్పే వరకు వీడు ఇలాగే రెస్ట్ తీసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. బి కేర్ఫుల్. శుభలక్ష్మి, ఎంతసేపే? కాఫీ చెప్పి చాలాసేపు అయింది. ఈ పని వాళ్ళతో పెట్టుకుంటే ఇంతే, అడిగిన హాఫ్ డే గానీ ఏదీ రాదు. ఏం చేస్తుంటారో ఏంటో ఆ కిచెన్ లో. తీసుకోండి మేడం. ఎక్కడ చచ్చావు ఎంతసేపు? ఇదేంటి, కాఫీ తెమ్మనగా గ్రీన్ టీ తెచ్చావేంటి? ఎక్కడ ఆలోచిస్తోంది నీ బుర్ర? నా బుర్ర మీ చుట్టూ, మీ గ్లామర్ చుట్టూనే తిరుగుతుంది మేడం. మీ ఫేస్ లో గ్లోని నా మనసులో పెట్టుకుని కావాలనే కాఫీకి బదులు గ్రీన్ టీ తెచ్చాను. చూడు, ఈ ఎక్స్ట్రాలే వద్దని జాయిన్ అయ్యే టైంలోనే చెప్పాను. నాకు కాఫీయే ఇష్టం మేడం. కాఫీలో కప్పుకి 40 క్యాలరీలు ఉంటాయి ఫ్యాట్. అది గ్రీన్ టీ అనుకోండి, ఉన్న క్యాలరీలు కాస్త వెయిట్ క్యాలరీలోకి వెళ్ళిపోతాయి. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూడ్డానికి మీరు అసలు యంగ్ మదర్ లా ఉన్నారు. ఇంత గ్లామర్ మీకు ఎలా వచ్చింది మేడం? ఏంటే సోప్ వేస్తున్నా? నాకు పెళ్లికి ఎదిగిన కొడుకున్నాడు తెలుసా? మీకు అంత పెద్ద కొడుకున్నాడా? నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. పిచ్చి దానిలో ఉన్నావు. జాయిన్ అయ్యి 1 రోజు అయింది, నువ్వింకా అభిని చూడలేదా? అతని కోసమేగా వచ్చాను. అదే మేడం, అతను ఇంకా చూడలేదు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వావ్, ఇతను మీ అబ్బాయా? నోనో, నేను నమ్మలేకపోతున్నాను. మీ తమ్ముడు అయి ఉంటాడు. వీడు నా కొడుకే అభినవ్. నిజమా? నమ్మలేకపోతున్నాను మేడం. చూడటానికి బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఎస్, హీస్ ఎ హీరో. ఎవరు మామ్ మీ అమ్మాయి? సార్, నా ఇంట్రొడక్షన్ నేనే ఇచ్చుకుంటాను సార్. ఐఎమ్ శుభ్, శుభలక్ష్మి. మీ ఇంట్లో కొత్తగా చేరిన సర్వెంట్ ని. అండ్ ఐఎమ్ యర్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్. టైం బాలేక ఇలా చేయాల్సి వస్తుంది, బట్ నాకు ఏ ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ హ్యాపీ. హోటల్ మేనేజ్మెంట్ చేసావా? అందుకేనా స్టైల్ గా మాట్లాడుతున్నావు? పోనీలే, నీలాంటి వాళ్ళుంటేనైనా మాకు కాస్త వెరైటీ ఫుడ్ చేసి పెడతారు. ఏంటబి ప్లాన్? వైజాగ్ వెళ్తున్నాను. న్యూ కంపెనీ లాంచ్ అవుతుందంట, డాడ్ వెళ్ళమన్నారు. ఓకే, ఎప్పుడు వస్తావు? డోంట్ నో, మేబీ 2 డేస్. అదేంటి సార్, ప్లాన్స్ ఏంటి అని అడిగితే 1 డజన్ గర్ల్ ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్తున్నానో లేక ఏ బ్యాంకాక్ వెళ్తున్నానో చెప్తారనుకున్నాను. మీరేంటి కంపెనీ అంటున్నారు, వైజాగ్ అంటున్నారు? ఎందుకంటే ఐ డోంట్ వేస్ట్ టైం విత్ గర్ల్స్. అలా అనకండి సార్, మీ లైఫ్ లో మీరు ఇష్టపడ్డ అమ్మాయే లేదా? చూసారా మేడం, మౌనంగా ఉన్నారంటే ఎవరో ఉన్నారనేగా అర్థం. Yes, you are right. సంజన. That's my boy. వాడు నా కొడుకు, అర్థమైందా?
అర్థమైంది, చెప్పుడు మాటలు వింటాడన్నమాట. అదేనండి, తెలుగు సరిగా మాట్లాడడం రాక ఏదో అనేసాను గాని నా ఉద్దేశం అమ్మానన్నమాట వింటాడని అంతే. మాటలు జాగ్రత్త, అర్థాలు మారితే అనర్థాలు జరిగిపోతాయి. సారీ మేడం. సరే వెళ్ళు, లంచ్ ప్రిపేర్ చేయి. మిస్సెస్ గాయత్రీదేవి, నీ కొడుక్కి నిజం తెలియజేయటమే నా డ్యూటీ. ఇక్కడ నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే నీ కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టబోయేది మధురే. సాకేత్, అంశు రండి, టిఫిన్ తిందరు గాని. ఏంటే, కొడుకుని కోడల్ని పిలిస్తే సరిపోతుందా? ఈ అత్తగారిని పట్టించుకోవా? ఈ విషయంలో నువ్వు ముందుంటావని చెప్పి అందరికి తెలిసిందే కదా ముసల్దానా. మార్కెట్ కెళ్ళారా? మీరు కూర్చోండి అత్తయ్య గారు, మీ మావయ్య గారు వచ్చాక ఆయనతో కలిసి తింటానమ్మా. మీరు తినండి. జానకి రండి, కూరగాయలు తీసుకొచ్చా. ఈ కట్టేటండి, ఏమైంది? ఏం కాలేదు జానకి, కంగారు పడుకో. ఇంత పెద్ద కట్టేసుకుని వచ్చి కంగారు పడద్దు అంటారేంటండి? ఏం జరిగిందన్నా? అది మార్కెట్ లో జారి పడ్డాను రా, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఏంట్రా ఈ గ్రహచారం? ఇప్పుడిప్పుడే ఇంట్లో సమస్యలు సర్దుమణికి ప్రశాంతంగా ఉన్నామనుకుంటే ఇలా జరిగిందేమిట్రా? అమ్మా, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? కొద్ది రోజులు ఈ చెయ్యికి విశ్రాంతి దొరికిందనుకో అంతే. చాలండి, జాగ్రత్తగా ఉండటం తెలియదు కానీ బాగానే సమర్థించుకుంటారు. టిఫిన్ చేతులు కానీ రండి, కూర్చోండి కూర్చోండి. అంశు ప్లేట్ ఇయ్యమ్మా. చాలు చాలు జానకి. ఏమైంది? ఏమా అంశు? అరే ఏమా? అంశు అంశు ఏమైందమ్మా? నీళ్ళెవరా? ఏమైందమ్మా? ఇదిగో ఇదిగో తాగు తాగు. ఏమైందంచు, హాస్పిటల్కి వెళ్దామా? నువ్వుండరా, నీకు ప్రతిదానికి కంగారే. ఒంట్లో నీరసంగా ఉంటుందా? ఈ వంక పెట్టుకుని రెండు రోజులు ఏ పని చేయకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అవునమ్మమ్మా, కాళ్ళు చేతులు లాగినట్టుగా కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తుందా? అరే మీకెలా తెలుసమ్మమ్మా? ఎలా తెలుసంటే పిచ్చిమమ్మ అనుభవం. జానకి ఇది అదేనే అంటే? అబ్బా, మీరు మీరు చెవులు కొరుక్కుంటే మాకేమర్థమవుతుంది? టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పండి. కాసాగరా,
జానకి నువ్వు వెళ్ళి పంచదార తీసురా. అలాగే. నీకు నిజంగానే మెంటల్ ఎక్కింది ముసల్దానా? వాంతులు చేసుకునే వాళ్ళకి ఎవరైనా పంచదార తినిపిస్తారా? పంచదార నీ పెళ్ళానికి కాదురా, నీకోసమే. నీ నోరు తీపి చేయడానికి. నువ్వు తండ్రి కాబోతున్నావురా సన్నాసి. నేను తండ్రిని కాబోతున్నానా? అంటే ఫస్ట్ నైట్ రోజు మత్తులో నా కోరిక నెరవేరింది జానకి. ఇన్నాళ్లకి ఈ ఇంట్లో వారసుడు పుట్టబోతున్నాడు. ఒరే రాఘవ, మీ నాన్న నీ మనవడి రూపంలో రాబోతున్నాడు రా. చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇన్ని రోజుల కష్టాలను మర్చిపోయి తీయటి కబురు చెప్పావు. అది అది కాదా ఆంటీ? సంతోషపడాల్సిన సమయంలో కంగారు పడతావేంటమ్మా? అయినా మొదటిసారి అలాగే ఉంటుందిలే. మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకు. నీ చేతిలోకి చంటిబాబు వచ్చేంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది. ఒరే సాకే, తండ్రి కాబోతున్నానని సంతోషపడితే సరిపోదు. నీ బాధ్యత కూడా పెరుగుతోందన్న విషయం నువ్వెప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం నువ్వు అలవాటు చేసుకో. ఆవేశాన్ని కాదు నాన్న, నా ఆనందాన్ని కూడా అదుపులో పెట్టుకుంటున్నాను. లేదంటే ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు అంశుని ఎత్తుకుని గిరిగిరా తిప్పాలనుంది. నేను ఒకసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అంశు. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. రే, ఏ అమ్మాయినా తల్లి కాబోతుంది అంటే ఎక్కువగా సంతోషపడేది తన భర్త, ఆ తర్వాత తల్లేరా. తల్లి కళ్లల్లో ఆనందాన్ని చూడాలని ఏ కూతురికైనా ఉంటుంది. ఫోన్లో చెప్తే అది కుదరదు కదరా. వెళ్ళనివ్వు. కావాలంటే నువ్వు తనతో వెళ్ళు. అయ్యయ్యో, ఆయనకి ఆఫీస్ టైం అవుతుంది అత్తయ్య. పర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళేసొస్తాను. నువ్వేం టెన్షన్ పడుకు సాకేత్, జాగ్రత్తగానే వెళ్తాను. జాగ్రత్త అమ్మా. వస్తానత్తయ్య. రే, ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు? నా కొంప మునిగింది. అందుకు ఏంటి బేబీ ఆ మాటలు? మరేం చేయమంటావు మమ్మీ? వాళ్ళనేదో చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే నా లైఫ్ స్పాయిల్ అయింది. నా ఫ్యూచర్ సర్వనాశనం అయిపోయింది. బేబీ, అర్థం లేకుండా మాట్లాడకు. నిన్నెవరేమన్నారా చెప్పు, వాళ్ళంతా చూస్తాను. అన్నిటికీ కారణం నువ్వే మమ్మీ. నీ మాట వినడం వల్లే నేను ఇలా అయిపోయాను. ఏంటే, మెంటల్ ఎక్కిందా నీకు? విషయం ఏంటో చెప్పకుండా చంపుకు తింటున్నావు. ఏం చెప్పమంటావు మామ్? అంత నా కర్మ. ఆ రోజు మత్తులో ఉండగానే ఆ సాకెట్ గడి చేత తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు అదే మత్తులో వాడి బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది మామ్. నేను ఓడిపోయాను. ఆ సాకేత్ గడికి ఇప్పుడు నేను బానిసనయ్యాను.
ఇదెలా జరిగిందే? ఆ రోజు నేను అడిగినప్పుడు మా మధ్య ఏం జరగలేదని చెప్పావు కదా. ఆ రోజు జరగలేదని అనుకున్నాను, కానీ ఈ రోజు తెలిసింది జరగకూడదే జరిగిందని. వస్తే మెంటల్ దానా? నీ కేర్లెస్ తోనే ఇక్కడ దాకా తెచ్చుకున్నా. ఆ రోజు తాళి కట్టించుకున్నా, ఈ రోజు కన్సీవ్ అయ్యా. ఈ విషయం బయటకు తెలిస్తే రేపు వాళ్ళ నుంచి విడిపోయా కూడా సంబంధం కలుపుకోవడానికి ఎవరు రారు. మొత్తం ప్లాన్ అంతా సర్వనాశనం చేసావు కదే, ఇప్పుడు నేనేం చేయాలి? అబార్షన్ చేయిద్దమ్మా. వేరే దారి లేదు మామ్, ఆ సాకెట్ గడే నాకు నచ్చడంటే ఇప్పుడు వాడి బిడ్డను కడుపులో మోయడం. తలుచుకుంటేనే ఒళ్ళంతా అదులైపోతుంది. ఇంత అసహ్యపడేదానివి? ఆ రోజు వాడితో ఎలా కమిట్ అయ్యావే? చెప్పాను కదమ్మా, కాన్సెస్ లో లేనప్పుడు జరిగిందని. అవును, ఈ విషయం ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసా? తెలుసా ఏంటి మామ్? వాళ్ళే నాతో చెప్పింది. ఏంటి, వాళ్ళే నీతో చెప్పారా? వాళ్ళకి ఎలా తెలిసింది? అది నీకు తెలియకుండా ఇందాకలే నా కడుపులో ఏదోలా అనిపించి వామిటింగ్స్ అయ్యాయి. ఆ ముసలుంది కదా కాంతం, అది నన్ను చూసి హడావుడి చేసి జానకి ఆంటీని, సాకెట్ ని, అందర్నీ పిలిచి నా చేయి పట్టుకొని చూసింది. ఆ తర్వాత నా ముఖాన్ని కాసేపు అలాగే చూసింది. నాకేం అర్థం కాలేదు. తర్వాత జానకి ఆంటీతో ఏదో చెవులో మాట్లాడింది. తర్వాత నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసేసింది. అనుషు తల్లి కాపోతుందంటే నాకు సంతోషమే కదా. కాకపోతే ఎవరైనా నెల తప్పాక ఆ విషయాన్ని 2-3 నెలల వరకు బయట పెట్టకూడదు. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకి దిష్టి తగులుతుంది.